చూడు కాలు మీద చూడు ఎస్ సర్ బాగా హరాజ్ చేసినట్టున్నారయ్యా చూశాను సరే సార్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది తప్పకుండా షూర్ వస్తారా తప్పకుండా వస్తాను థాంక్ యూ సార్ వస్తాను సార్ బాగా వెతికాను సార్ బాడీ కనపడటం లేదు గుర్తుపట్టావా అమ్మా సరే రండి వెళ్దాం సార్ వాళ్ళ అమ్మాయి కాదట మీరు వెళ్ళండి అమ్మా మీరు రండి సార్ వెళ్ళండి అమ్మా ఎంక్వైరీ సరిగ్గా 7 గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ బిఎండబ్ల్యూ కార్ ఒకటి క్రాస్ అయింది సార్ టోల్ గేట్ కెమెరాలో కార్ లో వెళ్ళింది ఎవరో చూసి చెప్పండి సార్ తర్వాత నేను తమిళ శివన్ మాట్లాడుతున్నాను సార్ మా బిడ్డది చిన్న పిల్ల మనస్తత్వం అయ్యా చాలా జాలుగుండె చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది అలాంటి దాని జీవితాన్ని ఆశ్రయం చేశారు వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను మేము రేషన్ బియ్యం తింటూ బతికించే నిరుపేదలు ఇంకొక సంవత్సరమేనమ్మా నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు నాన్నయ్య మీద ఇలా కష్టపడి పనిచేయక్కర్లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణి ఊరికి వదిలిపెట్టకూడదయ్యా మీరేం బాధపడకండమ్మా వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది తనని కాపాడే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండండి దేవుడు ఎక్కడున్నాడయ్యా నా కళ్ళకి మీరేనయ్యా దేవుడు ఎలా తిన నా బిడ్డను కాపాడుండయ్యా హలో చెప్పండి సార్ ఆ సలీం ఆ పేషెంట్ ఎవరు తెలియదు సార్ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు మీ రిలేటివా కాదు సార్ ఓకే ఫీజు ఎవరు కడతారు యునో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్ ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్ ఓ డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్ కి ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా డబ్బేమీ సమస్య అయితే నేను కడతాను హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా రూల్స్ చూసే టైం ఇది కాదు సార్ నేను అమ్మాయిని కాపాడి తీరాలి ఎందుకు బికాస్ ఐఎమ్ ఎ డాక్టర్ ఓకే సలీం మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను మీరు ఆయనతో మాట్లాడుకోండి హలో సార్ ఆ పేషెంట్ ఇప్పుడు ఎలా ఉంది స్పృహలోకి ఇంకా రాలేదు రాగానే నేను మీకు కాల్ చేస్తాను ఓకేమ్మా థ్యాంక్ యూ జాగ్రత్త
లేట్ నైట్ వచ్చారు. ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు, పెళ్ళాన్ని మర్చిపోయారు. మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏమాత్రం గుర్తులేదు. అవన్నీ పర్వాలేదు. అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా? అయినా గాని సలీం, యు నో ఐ లవ్ యూ వెరీ మచ్. సలీం, ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు, అందుకే లేట్ నైట్ పడుకున్నాను. ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు? అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు. స్ట్రైట్ గా వచ్చి చెప్తాను, బయలుదేరుతున్నా. నేను మీతో కొంచెం మాట్లాడాలి, ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా? నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా? సారీ నిషా, తప్పంతా నాదే, సారీ. కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ పోయింది. పెళ్ళి మీద? క్లియర్గా చెప్పాలంటే నీ మీద. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏ, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పే చేయట్లేదు, దాట్స్ యువర్ మిస్టేక్. నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కనుండవు. నేను 5 o'clock కావాలనుకుంటే నువ్వు 6 o'clockే అవైలబుల్గా ఉంటావు. ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్, రోడ్లో ఉంటే రూల్స్, హాస్పిటల్లో ప్రిన్సిపల్స్, ఎథిక్స్. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్ అండ్ సాల్ట్. ఓకే, నిజాయితీ పరుడివి, చాలా మంచోడివి. చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు. నువ్వు ఇంత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది. యునో ఐఎమ్ రెస్ట్లెస్. ఒక బ్లాంకెట్ వేసుకొని పడుకో, లేవగానే అంతా సర్దుకుంటుంది. నువ్వు ఈ సమస్యని సింపుల్గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం. అన్నిటికీ తొందరపడకు నిషా, ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. పెళ్ళే వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప అక్కడికెందుకు? గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడమ్మా? షిఫ్ట్ చేశారు సార్. షిఫ్టెడా? ఎక్కడికి? తెలీదు సార్. హలో సార్. నేను నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్? వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్. తనకి ఎవరు లేరే, వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే. దాచకుండా చెప్పండి గోపాల్, పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిది లేదు సార్, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు? తెలియదు సార్. మన అంబులెన్సే కదా? లేదు సార్, ప్రైవేట్ అంబులెన్స్. సార్, ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది, రమ్మన్నారు సార్. ఓకే, నేను వస్తానని చెప్పండి. లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు 140 crore ప్రాఫిట్, అందులో 10% crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 crore ఉండాలి, అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్, ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ సార్? రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేటింగ్ తెలుసా రెడ్డి?
83,60,347 రూపీస్. థాంక్ యూ. ఆన్ రోడ్ పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్లోనే ఇంటికి వెళ్ళాలి. సార్ వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడ్ ఇట్ ఈస్ ఆల్ రైట్. టేక్ దిస్ చైన్. మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు.